నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సరోజ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ప్రపంచంలోనే భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా గుర్తింపు పొందిందన్న ప్రధాని ఫైనాన్షియల్ టైమ్స్ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించిన నరేంద్ర మోదీ. పార్లమెంటులో 3 క్రిమినల్ చట్టాల సవరణ బిల్లుల ఆమోదం పట్ల హర్షం వ్యక్తం చేసిన ప్రధాని నేరాల నియంత్రణలో ఈ బిల్లులు కీలక పాత్ర పోషిస్తాయన్న నరేంద్ర మోదీ. కరోనా కొత్త వేరియంట్ JN1 పై ముఖ్యమంత్రి సమీక్ష. ముందస్తు అప్రమత్తతపై దృష్టి సారించాలన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న వికసిత భారత్ సంకల్పయాత్ర, కేంద్ర ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం. ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 31వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు తెలుగు అనువాదం వినవెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారం. ఇక వివరాలు చూద్దాం. ఆర్థిక వృద్ధి విషయంలో భారతదేశాన్ని చైనాతో పోల్చడాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యతిరేకించారు. ఫైనాన్షియల్ టైమ్స్ అనే ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, మన పొరుగును ఉన్న చైనా ప్రజాస్వామ్య దేశం కాదని, అక్కడ నియంతృత్వ పాలన సాగుతోందని అన్నారు. దేశంలో నిరుద్యోగము, అవినీతి, పాలనాపరమైన అడ్డంకులు, నైపుణ్యాల అంతరముందంటూ వ్యక్తమవుతున్న ఆందోళనను కూడా ప్రధాని తోసిపుచ్చారు. ఆర్థిక వృద్ధి విషయంలో భారత్ను ఇతర ప్రజాస్వామ్య దేశాలతో పోలిస్తే సముచితంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. దేశంలో అవినీతి, నిరుద్యోగం వంటి సవాళ్లు ఉండి ఉంటే ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ గుర్తింపు సాధించేది కాదన్నారు. ప్రపంచ స్థాయి కంపెనీలలో భారత సంతతి వ్యక్తులు సీఈఓ హోదాలలో ఉన్నారని, విదేశీ కంపెనీలను ఆకర్షించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పెట్టుబడులకు అనుకూలమైన పరిస్థితులను కల్పిస్తోందని ప్రధాని వెల్లడించారు. ప్రపంచ స్థాయి కంపెనీలు భారత్లో తమ కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు బీజేపీ ప్రభుత్వం అవకాశం కల్పిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివరించారు. పార్లమెంటు ఉభయ సభలు తాజాగా ఆమోదించిన నూతన బిల్లులు చారిత్రాత్మకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ న్యాయ సంహిత, భారతీయ సాక్ష్య అధినియం బిల్లులు ఆమోదం పొందడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ బిల్లులు బ్రిటిష్ వలస పాలనాకాలపు చట్టాల ముగింపుకు సూచిస్తాయని తెలిపారు. ప్రజాసేవ, సంక్షేమంపై కేంద్రీకృతమైన చట్టాలతో కొత్త శకం ప్రారంభమవుతుందన్న ప్రధానమంత్రి, అదే సమయంలో ఈ బిల్లులు వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాదం, దేశంలో శాంతియుత పురోగతికి మూలాధారంగా నిలుస్తాయని పేర్కొన్నారు. నేరాల నియంత్రణలో ఈ కొత్త బిల్లులు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపిన మోదీ, ఈ సందర్భంగా పలు కాలం చెల్లిన సెక్షన్లకు కూడా వీడ్కోలు పలికినట్లు తెలిపారు. ప్రస్తుత అమృతకాలంలో చట్టపరమైన సంస్కరణలు దేశాన్ని మరింత పురోభివృద్ధిలో నడిపిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల ముగిసిన నేపథ్యంలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ రోజు ఉదయం కొత్త ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో 3 కీలక బిల్లులు ఆమోదం పొందాయని తెలిపారు. భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ న్యాయ సంహిత, భారతీయ సాక్ష్య అధినియం బిల్లులు ఆమోదం పొందాయని చెప్పారు. మొత్తంగా ఈ శీతాకాల సమావేశాలలో మొత్తం 19 బిల్లులు పార్లమెంటులో ఆమోదం పొందాయని మంత్రి వివరించారు. 2019 నుంచి ఇప్పటివరకు అనేక బిల్లులు పార్లమెంటులో ఆమోదం పొందాయని, అయితే ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370 రద్దు, ప్రస్తుతం ఆమోదం పొందిన బిల్లులు మాత్రం చారిత్రాత్మకమని ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. మాన్య రాష్ట్రపతి జీ కా ఉద్బోధన్ హోతా హై తో ఇసిలియే లెజిస్లేషన్ కే హిసాబ్ సే దేఖే తో ఫస్ట్ సెషన్ వి పాస్డ్ ద హిస్టారికల్ ది అబ్రిగేషన్ ఆఫ్ 370. That was the during the second term of Modi government, the first major bill in the first session was abrogation of Article 370, by which a great change has come. A bahut bada badlav Kashmir mein aaya hai, aur jo humne Article 370 abrogate kiya tha, uska Supreme Court bhi upheld kiya hai. As far as legislation is concerned, as I told, it is the last session. So, is last session mein hum ek gulami manasikata ka mukti dene ka ek panch pran mein mannya pradhan mantri ji ne aahwan kiya tha. Uske anusar humne Bharat ke jo criminal
जस्टिस सिस्टम था उसमें बदलाव लाके भारतीयता के आधार पर भारतीय न्याय संहिता, भारतीय नागरिक सुरक्षा संहिता और भारतीय साक्ष्य बिल 2023 ये करते हुए भारत के ऐतिहासिक आधार पर, सांस्कृतिक आधार पर पहले से जो हम ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కొత్త ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ సమావేశమైంది. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా సహా పలువురు అగ్రనాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో 3 రాష్ట్రాలలో బీజేపీ ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ అంశంతో పాటు రాబోయే ఎన్నికలలో వ్యవహరించాల్సిన వ్యూహాలు, ప్రచార అంశాలతో పాటు పలు కీలక విషయాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. కోవిడ్ కొత్త వేరియంట్ JN1 విస్తరిస్తుందన్న సమాచార నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలో నిర్వహించిన ఈ సమావేశంలో అధికారులకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. JN1 వేరియంట్పై పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఈ వేరియంట్ సోకిన వారికి ఎలాంటి ఇబ్బందులు లేవని, ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే వారు కోలుకుంటున్నారని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అయితే JN1 వేగంగా విస్తరించే లక్షణం ఉందని పేర్కొన్నారు. పాజిటివ్ వచ్చిన నమూనాలను విజయవాడలోని జీనోమ్ ల్యాబ్లో పరిశీలిస్తున్నామని తెలియజేశారు. అలాగే గ్రామ, వార్డు, సచివాలయాల వద్ద ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ వేరియంట్ పట్ల ఆందోళన చెందవద్దని వైద్యులు చెబుతున్నారని, ముందస్తు చర్యలపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. విజయవాడ ఆకాశవాణి 75 సంవత్సరాల అమృతోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కొత్త ఢిల్లీ నుంచి ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ వసుధా గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని స్మారక స్థూపాన్ని ఆమె ఆవిష్కరించారు. అలాగే సావనీర్ను కూడా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఇంజనీరింగ్ సోమేశ్వరరావు, ప్రోగ్రామ్ హెడ్ ఇన్ఛార్జ్ బి వెంకటేశ్వరులు, దూరదర్శన్ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగాధిపతి డాక్టర్ జి కొండలరావు, ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగాధిపతి వేంపాటి సాయి, సిబిసి జాయింట్ డైరెక్టర్ పి రత్నాకర్, పిఐబి జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జిడి హరి హళ్ళికేరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆకాశవాణి ఏర్పాటైనప్పటి నుంచి పలు సేవలందించిన ప్రముఖులను సన్మానించారు. అనంతరం వసుధా గుప్తా మాట్లాడుతూ సామాజిక, సాంస్కృతిక రంగాలలో 75 సంవత్సరాలలో విజయవాడ ఆకాశవాణి ఎంతో అభివృద్ది చెందింది అన్నారు. కరోనా క్లిష్ట సమయంలో ప్రజలను చైతన్యం చేయడంలో ప్రాంతీయ వార్తా విభాగం ముందుండి ప్రజలకు సేవలందించిందని ఆమె తన సందేశంలో పేర్కొన్నారు. కాగా ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా లాంటి పరిస్థితుల సమయంలో ప్రజలను చైతన్యం చేయడంలో ఆనాడు డాక్టర్ జి కొండలరావు సారథ్యంలో ప్రాంతీయ వార్తా విభాగం ముందుండి సేవలందించింది. ప్రజలకు అవగాహన కల్పించడంలో 13,000 మించి కోవిడ్ అవగాహన జింగిల్స్ ను ప్రసారం చేసి ప్రజలకు ఎంతగానో చేరువైంది. And whom we can contact. Why I am saying this? Because we are trying for last 1 year to preserve our heritage which we have got through all of you. But preservation is not the only way. Preserving your recordings, preserving your programs is just one of the way. So I can only say one thing. That Akashvani Vijayawada has very successfully, very nicely always been like a gem in the Akashvani fraternity family. I am saying this because the kind of family spirit we are watching for last few hours, at least I am watching, that gives me also a confidence that all our parampara, all our good things will remain and Akashvani will always be at the top. We are the real connect in the society. So kindly keep those things in mind. And I just said to many of our guiding forces, we really wish that Akashvani Vijayawada should celebrate its centenary with much more glory and with much more credentials in our kitty. Be happy and keep on doing. Proud to the Akash.
ప్రజాబలం కోల్పోయిన చంద్రబాబు వలస నేతలతో సభలు నిర్వహించడం విడ్డూరంగా ఉందని ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. యువగళం పాదయాత్ర ముగింపు సభకు సినీ హీరోలను తీసుకురావడం ఏమిటంటూ ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు చరిష్మా తగ్గడం వలనే సినీ హీరోలను వెంటబెట్టుకుని తిరుగుతున్నారంటూ విమర్శించారు. పొత్తులతో కాలక్షేపం చేస్తున్న టీడీపీ ధైర్యముంటే ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కోవాలంటూ ఉపసభాపతి సవాల్ విసిరారు. ఈ 175 నియోజకవర్గాల్లో ప్రజా సమస్యల మీద ఎప్పుడు మీరు ప్రశ్నించగలిగారు? ఎక్కడ ప్రశ్నించగలిగారు? మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు చెప్తున్నాం, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము, రైతులకు మేలు చేస్తాము, ప్రజలకు ఉపకారం చేస్తామని. ఏ రాష్ట్రంలో విద్యకి వైద్యానికి ఆర్థిక ఖర్చులు లేకుండా ఉంటాయో, ప్రజలు సంతోషంగా ధైర్యంగా ఉంటారన్న ఆలోచనతో 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చి అందులో 5 పూర్తి స్థాయిలో ప్రారంభోత్సవాలు చేసి తరగతులు ప్రారంభించబడి మిగిలినవన్నీ నిర్మాణ దశలో నాడు నేడు అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి విద్యా రంగంలో పెను మార్పులు తీసుకొచ్చి ప్రతి ఇంట్లో చదువు ఉండాలనక దృఢ సంకల్పంతో అతి సామాన్య ప్రజలకి చేరువగా ఉన్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం అన్న విషయం ప్రజలకి అందరికీ తెలుసని. రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాలను పూర్తి స్థాయిలో నిర్మించలేదని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదండ్ల మనోహర్ అన్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అనేక రైతు భరోసా కేంద్రాలు ఇంకా అద్దె భవనాలలోనే నడుస్తున్నాయని, కనీసం వాటికి ఏడాది కాలంగా అద్దె కూడా చెల్లించలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని నాదండ్ల మనోహర్ ఆరోపించారు. రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధికి పెద్దపీట వేస్తామని ప్రగల్భాలు పలికిన వైసీపీ ప్రభుత్వం రైతాంగం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని హితవు పలికారు. రైతు భరోసా కేంద్రాలకి రాష్ట్ర ప్రభుత్వం ఎంత కేటాయించింది ఒకసారి చూస్తే, ఏ సంవత్సరం అయితే వాళ్ళు ప్రకటించాలో 2020-21 ఆర్థిక సంవత్సరంలో 100 కోట్లు ఇచ్చారు. 2021-22 వరకు బడ్జెట్ అలోకేషన్ ఎంత ఇచ్చారో కూడా ఎవరు తెలియదు అసలు, దానికి వివరాలు లేవు. 2022-23 18 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఈ సంవత్సరం 2023-24 40 కోట్ల 46 లక్షల రూపాయలు ఇది బడ్జెట్ అలొకేషన్. అంటే ఇప్పటి వరకు మీరు ఎంత ఖర్చు పెట్టి ఎంత ఇది చేశారండి? 156 కోట్ల రూపాయలు మీరు ఈ 5 సంవత్సరాల్లో ఈ రైతు భరోసా కేంద్రాలకి ఇచ్చి అన్నదాత గురించి ఈ విధంగా మీరు శాసనసభలో మాట్లాడి ఎంత మోసం చేశారో ఈ రోజున క్షేత్రస్థాయిలో పర్యటిస్తే మీకు అర్థమవుతుంది. చాలా రైతు భరోసా కేంద్రాలు అద్దెకి తీసుకున్నారు. క్షేత్రస్థాయిలో నేను పర్యటించి నేను చెప్తున్నాను వాస్తవాలు. రైతు భరోసా కేంద్రాలకి ఇవ్వాల్సిన అద్దె రాష్ట్ర ప్రభుత్వం నుంచి అక్కడ స్థానికంగా ఉన్న యాజమాన్యాలకు ఇబ్బంది కలిగే విధంగా ఈ రోజు వరకు కూడా వాళ్ళకి అద్దె ఇవ్వలేదు. ప్రతి గ్రామంలో ఒక నాలెడ్జ్ సెంటర్గా మేము మార్చేస్తాం వ్యవసాయ రంగాన్ని ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా అని చెప్పిన వ్యక్తులు, చివరికి రైతుకి అందించాల్సిన పరికరాలు తైవాన్ స్ప్రేలు కానివ్వండి, తార్పాలిన్లు కానివ్వండి, ట్రాక్టర్లు కానివ్వండి, రోటోవేటర్లు కానివ్వండి, వీటన్నిటిని కూడా మార్కెట్ ధర కన్నా ఎక్కువగా 39 కంపెనీల నుంచి వచ్చే విత్తనాలే వీళ్ళు సరఫరా చేసుకుంటూ అధిక ధరలకు అమ్ముతున్నారు. ఒక సిబ్బంది కూడా గ్రామీణ ప్రాంతాల్లో వచ్చి రైతుకి ఒక భరోసా కల్పించి ఆదుకునే విధంగా ఎవరు కూడా నిలబడ్డం. బడ్జెట్ ఉన్నా ఉద్యోగస్తులకు రాష్ట్ర ప్రభుత్వం జీతాలు ఇవ్వలేకపోవడం బాధాకరమైన విషయమని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో సమగ్ర శిక్ష 18 విభాగాల ఉద్యోగులు చేపట్టిన సమ్మె కార్యక్రమంలో వారికి మద్దతుగా మాజీ మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వారి సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగుల జీతాలు రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు వాడుకుంటోందని ఆరోపించారు. ఆనవాయితీ సాంప్రదాయము, అది ప్రభుత్వానికి గౌరవం. అదేమి చోద్యమో గాని మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ జీతాలు ఇచ్చేదే మర్చిపోయినాడని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తుంది. 6 నెలలు జీతాలు రావాలి, ఎట్లా జీవనం గడుపుతారో నాకే అర్థం కాదు. అది ప్రభుత్వానికి అవమానం. ప్రభుత్వానికి ఆదాయం చాలా ఎక్కువ ఉంది. మేమున్నప్పుడు 150,000 కోట్ల బడ్జెట్ ఉంటే 2 లక్షల పైచలకి బడ్జెట్ ఉంది. ఒక మధ్యములోనే 30,000 కోట్లు వస్తాయి. 1,000,000,000 కోట్ల ఆదాయం ఉంటే 1వ తేదీ ఎందుకు జీతాలు ఇవ్వలేకపోతున్నది మిలియన్ డాలర్ ప్రశ్న. ఇప్పుడు స్వల్ప విరామం. సర్దుబాటు అయింది. దేనికి? చిన్ని ఫీజుకి. చూపించు. 20,000 రూపాయల లోన్ వెంటనే.
ఎవరిస్తున్నారో తెలుసా? ఎంత వడ్డీనో తెలుసా? లోన్ నియంత్రిత సంస్థల నుండి తీసుకోవాలి. అవసరం ఎంతో అంతే తీసుకోవాలి. అది కూడా బాగా తెలుసుకొని సర్దుబాటు అయింది. జీతం అడ్వాన్స్ గా పంపాను. ఆర్బీఐ చెబుతుంది సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. విరామం అనంతరం వార్తలకు పునః స్వాగతం. వైఎస్సార్ జిల్లా పరిధిలో వికసిత భారత్ సంకల్పయాత్ర 5 మండలాల పరిధిలో 10 గ్రామాలలో అధికారులు ఘనంగా నిర్వహించారు. గ్రామ సభల ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాలను అధికారులు ప్రజలకు వివరించారు. అర్హత ఉండి దరఖాస్తు చేసుకుని వారు దరఖాస్తు చేసుకునేలా అధికారులు ప్రోత్సహించారు. ఈ సందర్భంగా వ్యవసాయంలో సాంకేతిక విప్లవంలో భాగంగా డ్రోన్ల ద్వారా పురుగుల మందు పిచికారీ విధానాన్ని వ్యవసాయ శాఖ అధికారులు గ్రామస్తుల సమక్షంలో వివరించారు. ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రదర్శించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను అందుకుని లబ్ధి పొందిన వారు తమ అనుభవాలను ఇతరులతో పంచుకున్నారు. మాకు ఉచితంగా వైద్యం పొందేందుకు 5 లక్షల వరకు ఒక కార్డు ఇవ్వడం జరిగింది. దీనివల్ల మాకు ఎంతో ప్రయోజనం ఉంటుందని గ్రామీణ అవగాహన కల్పించేదానికోసమే ఈ నరేంద్ర మోడీ గారు పెట్టిన పథకాల గురించి వివరించడానికే గ్రామాలు పంచాయతీ పంచాయతీ తిరుగుతున్నాం. మోడీ గారు పెట్టిన పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులు అయితేనేమి, ఖరీఫ్ కళ్యాణ్ యోజన అయితేనేమి, ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇండ్ల గురించి అయితేనేమి, ప్రధానమంత్రి ఉజ్వల పథకం గ్యాస్ కనెక్షన్లు కానీ ఏదైనా కానీ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ముద్దాడ గ్రామంలో వికసిత భారత్ సంకల్పయాత్ర జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లాలోని 7 మండలాల పరిధిలో 14 గ్రామాలలో వికసిత భారత్ సంకల్పయాత్ర ఘనంగా జరిగింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారు తమ అనుభవాలను ఇతరులతో పంచుకోగా అర్హత ఉండి పథకాలు అందని వారు తమ పేర్లను నమోదు చేసుకుంటున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా చాలా స్కీమ్లను వ్యవసాయ శాఖ ద్వారా కార్యక్రమాలు చేయబడుతుంది. కిసాన్ క్రెడిట్ కార్డు, ఈ క్రెడిట్ కార్డు అనేది మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వబడుతుంది. ఇది 5 ఏళ్ల పరిమితి దీనికి. ఈ 5 ఏళ్లలో మనం 3 లక్షల వరకు రుణం ఇవ్వబడుతుంది. ఏడాదిలోపు మనం రుణాన్ని చెల్లిస్తే దానిలో మనకి రుణంలో రాయితీ 3% వరకు ఇవ్వబడుతుంది. అదేవిధంగా మనకి కిసాన్ డ్రోన్లు, ఈ పథకం ద్వారా రైతులు ఎవరైనా ఇంటర్ చదివిన రైతులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ డ్రోన్ ద్వారా మనకి మందులు పిచికారీ చేయబడుతుంది. ఇక్కడ సుమారుగా 135 గ్రూపులు అనేవి ఉన్నాయి. సభ్యులు కూడా 1620 మంది సభ్యులు ఉన్నారు సార్. అలాగే ఎన్ఆర్ఎల్ఎం ద్వారా ఇక్కడ వచ్చి 133 గ్రూపులకు కూడా 0% అనేది రావడం జరిగింది. 10 లక్షలు ఇచ్చేవారు ఒక సంఘానికి. అలాగే ఇప్పుడు ఒక్కొక్క సంఘానికి కూడా గ్రామీణ బ్యాంక్కి సంబంధించి 15 లక్షల వరకు కూడా అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే శ్రీనిధి అమౌంట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. శ్రీనిధి సిఏఎఫ్ అనేది ఇన్సూరెన్స్కి సంబంధించి ఇక్కడేమో పిఎంఈజీపీ పిఎంఎస్బీవై అనేది లోన్ ఇవ్వడం జరిగింది సార్. అలాగే జనధన అకౌంట్లు అనేవి 600 సభ్యుల వరకు కూడా అకౌంట్లు ఓపెన్ చేయడం జరిగింది. వాళ్ళ అకౌంట్లో కూడా 500 రూపాయలు జమ అవ్వడం కూడా జరిగింది ఇక్కడ. అలాగే ఎస్బీఐ ఇన్సూరెన్స్ సురక్ష, అది దానికి ఇంతకుముందు 30 రూపాయలు ఉండేది, 10 రూపాయలు యాడ్ చేశారు, 40 రూపాయలు అనేది కట్ అవుతుంది సార్. సహజ మరణం అయితే 2 లక్షలు వస్తుంది. యాక్సిడెంట్ అయితే 5 లక్షల వరకు అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. సభ్యురాలు, నేను 2 సంవత్సరాలుగా లింకేజ్ తీసుకొని ఆవులు కొనుక్కొని అభివృద్ధి చెందుతున్నాను. అలాగే వాడిన రుణానికి ఎన్ఆర్ఎల్ఎం వడ్డీ రుణం కూడా వచ్చింది. ఇక్కడ సబ్ సెంటర్లో హెచ్ఆర్ల మండలంకి చెందిన ఎమ్మెల్హెచ్పిగా పోస్ట్ అయ్యాను ఆయుష్మాన్ భారత్లోని. ఈ ఆయుష్మాన్ భారత్ అనేది ఇచ్చినందుకు సంతోషకరంగా ఫీల్ అవుతున్నాము. వికసిత భారత్ సంకల్పయాత్ర కార్యక్రమం ఏలూరు జిల్లా పెద్దపాడు మండలం పునుకొల్లు గ్రామంలో ఈరోజు నిర్వహించారు. అధికారులు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలపై ప్రజలకు వివరించారు. ఈ పథకాలు ఇంతవరకు పొందని వారి పేర్లు నమోదు చేసుకుని అతి త్వరలో పథకం లబ్ది అందేలా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా లబ్దిదారులు దూరదర్శన్తో మాట్లాడుతూ ఈ పథకాల అమలుతో జీవితాలు ఎంతో మెరుగుపడ్డాయని పేర్కొన్నారు. నేను 3వ నెల ప్రెగ్నెన్సీ అయిన తర్వాత నమోదు చేసుకున్నాను ఆశా వర్కర్ దగ్గర. నమోదు చేసుకున్న తర్వాత 1000 రూపాయలు పడి, 7వ నెల వచ్చాక 2000 రూపాయలు పడి, ఈలోపు ట్రీట్మెంట్ తీసుకుంటా ఉండగా డెలివరీ అయ్యాను. జన్మనిచ్చిన తర్వాత మళ్ళీ 3వ టీకా అయిన తర్వాత 2000 రూపాయలు పడి, ప్రధానమంత్రి మాతృత్వ వందనం ద్వారా 5000 రూపాయలు పడి. నేను ఒక చిన్నకారు రైతుని. పెట్టుబడి సహాయానికి అంతకుముందు చాలా కష్టమయ్యేది వ్యవసాయం నడుపుకుంటాను. మోడీ గారు వచ్చిన కాడి నుంచి ప్రతి సంవత్సరం 6000 చొప్పున, 4 నెలలకి 2000 చొప్పున, సంవత్సరానికి 6000,
వ్యవసాయం పెట్టుబడి కింద ఇస్తున్నారు. వ్యవసాయానికి టయానికి సరికాలంలో పడటం వల్ల మేము అంత సులువుగా సాగిపోతుంది వ్యవసాయం. గ్రామంలో పనులు పెద్దగా ఉండవండి, కావున ఉపాధి హామీ పథకం కల్పించిన కాడి నుంచి మేము 100 రోజుల పని పూర్తి చేసుకుంటున్నామండి. రోజుకొచ్చి 272 కూలీ ఇస్తున్నారండి మాకు. సంవత్సరానికి వచ్చి 26,000 వరకు వస్తుందండి. దేశంలోని అందరికీ కేంద్ర ప్రభుత్వ పథకాలు అందాలనే సంకల్పంతో నిర్వహిస్తున్న వికసిత భారత్ సంకల్పయాత్ర కార్యక్రమం అనంతపురంలో కొనసాగుతోంది. నగరంలోని ఉమానగర్ గాంధీ బజార్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి, వాటి దరఖాస్తు విధానాన్ని ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ పథకాల లఘు చిత్రాలను ప్రచార వాహనం ద్వారా ప్రజలకు చూపించారు. అనంతరం కార్యక్రమ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించి అధికారులు క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలు పథకాలు లబ్ధి పొందిన వారి లబ్ధిదారులు వారి అనుభవాలను దూరదర్శన్తో పంచుకున్నారు. ఎటువంటి షూరిటీ లేకుండా, ఎటువంటి ప్రాసెస్ లేకుండా బ్యాంకు ద్వారా ఇచ్చారు. నేను ప్రతి నెల ఫోన్పే ద్వారా, బ్యాంకు కూడా పోవాల్సిన అవసరం లేకుండా నిధి అకౌంట్ ద్వారా కట్ అయిపోతుంది. దాని నుంచి నేను వ్యాపారం అభివృద్ధి చేసుకుంటున్నాను. మాది కిరాణా షాపు, దాని నుంచి 10,000 తీసుకోవడం వల్ల నేను అభివృద్ధి చేయగలుగుతున్నాను షాప్ని. ఉచితంగా రేషన్ బియ్యము వేస్తున్నారు. ఒక్కొక్కరికి 5 కేజీల ప్రకారము, మా ఇంట్లో 4 ఉన్నాము, 20 కేజీలు ఉచితంగా వేస్తున్నారు. కరోనా నుండి వేస్తున్నారు, ఇంకా 5 సంవత్సరాలు పొడిగించినందుకు. ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన కింద నాకు ప్రధానమంత్రి గారి నుంచి 5,000 రూపాయలు లభించాయి. మొదటగా నేను అంగన్వాడీ కేంద్రంలో నా పేరు నమోదు చేసుకోనగా మొదటి విడతలో 1,000 రూపాయలు పడ్డాయి. తర్వాత నాకు 6 నెలల ప్రెగ్నెన్సీ టైం. పార్వతీపురం మన్యం సీతంపేట మండలంలోని దేవనపురం కిడ్డంగి గ్రామాలలో వికసిత భారత్ సంకల్పయాత్ర సందర్భంగా నిర్వహిస్తున్న గ్రామ సభలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. వివిధ శాఖల అధికారులు ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై పూర్తి సమాచారాన్ని అందిస్తున్నారు. అలాగే ఇప్పటికే ఈ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారు ఎలాంటి ప్రయోజనం పొందారో వివరిస్తున్నారు. వికసిత భారత సంకల్పయాత్ర ద్వారా మేము గ్రామీణంలో ఉన్న ప్రజలకి పథకాల గురించి వివరిస్తున్నాం. అవి చాలామంది అర్థం చేసుకొని వాటిని వినియోగించుకోవడానికి కూడా బ్యాంక్ వస్తున్నారు. మిగతా వివరాలు కూడా మేము బ్యాంకు ద్వారా మేము లబ్ధిదారులకి అందజేయగలుగుతున్నాం. ప్రధానమంత్రి ముద్రా యోజన, ఇది 10 లక్షల వరకు ఎటువంటి కొలాటరల్ సెక్యూరిటీ లేకుండానే మేము అందజేస్తున్నాము. పిఎంఈజీపీ లోన్ కింద 50 లక్షల వరకు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి మేము సెలెక్ట్ చేసి వాళ్ళని కూడాను ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి కూడా రుణాలు అందజేస్తున్నాం. విత్తనాలు పోసేటప్పుడు 2,000, అది విత్తనాల ఖర్చుకు గాను. తర్వాత ఉడుపులు అప్పుడు 2,000, అది ఉడుపులు మదుపులకు గాను. తర్వాత కోతలు అప్పుడు 2,000, కోతలు కూలీలకు గాను 2,000. మొత్తంగా 3 విడతల్లో 6,000 కేంద్ర ప్రభుత్వం నుండి నాకు ఆర్థిక సాయం అందుతుంది. దీనివల్ల రైతులకి, నాంటి రైతులకి ఎంత ఉపయోగకరంగా ఉంటుందని. 270 రూపాయలు ఉపాధి హామీలో కూలి పడుతుంది. దీని వలన పని జరుగుతుంది, మాకు ఇంటికి ఇబ్బంది లేకుండా డబ్బులు కూడా వస్తున్నాయి, లబ్ధి పొందుతున్నాను. తర్వాత నా భూములన్నీ సాగు చేసుకొని చక్కగా. గ్రామీణ నిరుపేదలకు కేంద్ర ప్రభుత్వ పథకాలను చేరువ చేసే వికసిత భారత్ సంకల్పయాత్ర కాకినాడ జిల్లాలో ఎంతో విజయవంతంగా కొనసాగుతోంది. కరప మండలంలో వికసిత భారత్ సంకల్పయాత్ర సందర్భంగా నిర్వహిస్తున్న గ్రామ సభలకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగంతో పాటు వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాలపై రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమాలను కూడా చేపట్టడంతో వారి నుంచి కూడా మంచి స్పందన లభిస్తోంది. ఎండమూరు గ్రామంలో నిర్వహించిన ఈ యాత్రలో అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. 3 JSY అండ్ 4 PMSMA, అలాగే దాంతోపాటుగా ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ కూడా చేయించుకున్న వాళ్ళకు కూడా కొంత నగదు రూపంలో కేంద్ర ప్రభుత్వం అందజేస్తుంది. ఇప్పుడు అంటే గర్భిణీ స్త్రీలకు అమౌంట్ 5,000 చొప్పున అందజేస్తుందండి. అలాగే ఆ గర్భిణీ స్త్రీకి రెండో కానుపు ఒకవేళ ఆడబిడ్డ పుడితే 6,000 చొప్పున మన కేంద్ర ప్రభుత్వం అందజేస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీ పోసుకుంటారో వాళ్ళకి 3 రోజుల పాటు వసతి కల్పించి ఆహారం అందజేసి మెడిసిన్స్ ఆహారం కూడా అందజేస్తుందండి. అంటే ప్రతి నెల 8వ తారీఖు, 9వ తారీఖు, అదే 10వ తారీఖు కూడా మనకి పిఎంఎస్ఎంఏ ప్రోగ్రాంలు జరుగుతున్నాయండి. టెస్టులు కానీ మెడిసిన్స్ కానీ మేము అందజేస్తామండి. మెడికల్ ఆఫీసర్ ద్వారా అందజేయడం జరుగుతుందండి. అలాగే కుటుంబ నియంత్రణ కోసం వస్తే ఫ్యామిలీ ప్లానింగ్ ద్వారా ట్యూబెక్టమీ, మాస్టెక్టమీ చేసుకున్న వాళ్ళకి కూడా వాళ్ళకి కొంత నగదు అనేది కూడా అందచేయడం జరుగుతుంది. పిఎం కిసాన్ సమ్మతి నిధి ద్వారా మాకు సంవత్సరానికి 6,000 చొప్పున, మాకు ఇప్పటి వరకు 5 సంవత్సరాలకి 30,000 రూపాయలు వచ్చినాయండి. ఈ పథకం ద్వారా మాకు చాలా లబ్ధి పొందాం. మాకు పొలానికి అయితే చాలా
అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని, వచ్చే ఎన్నికలలో కూడా ప్రజలు ఆదరిస్తారని శాసనమండలి సభ్యులు వరుడు కళ్యాణి తెలిపారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఆలయం వెలుపల ఆమె మాట్లాడుతూ, రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక సంస్కరణలు తీసుకువచ్చారని, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నారని దూరదర్శన్ కు వివరించారు. కాణిపాకం వరసిద్ధి వినాయకుడి దర్శనం చేసుకోవడం జరిగింది. స్వామివారి ఆశీస్సులు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. ఈ ఆంధ్ర రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది, ప్రజలందరూ తీసుకుంటే కడుపులో ఉన్న బిడ్డ నుంచి పండు ముసలి వాళ్ళ వరకు సంక్షేమ పథకాలు అందేటిగా చేయడమే కాకుండా ఇంకోవైపు అభివృద్ధిని కూడా గ్రామాల్లోకి వెళ్తే, ఈరోజు ఒక గ్రామ సచివాలయాలు అయితేనేం, ఆర్బీకేలు అయితేనేం, విలేజ్ క్లినిక్స్ అయితేనేం, ఇలా అభివృద్ధిలో కూడా పరుగులు పెట్టిస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో విద్యకి, వైద్యానికి, వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ ప్రజల తాలూకా జీవన ప్రమాణాలు కూడా ఎంతగానో పెరిగాయి. అన్ని రకాలుగా ప్రజలను ఆదుకుంటూ ఉన్నారు. ఆ స్వామి ఆశీస్సులు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి మీద ఉండాలి. వచ్చే ఏడాది జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షులు ఇమ్మాన్యుయల్ మెక్రాన్ హాజరు కానున్నట్లు కేంద్ర వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీలో జరిగిన G20 సదస్సులో పాల్గొన్న ఫ్రాన్స్ అధ్యక్షులు భారత్ ఫ్రాన్స్ సంబంధాలు మరింత బలోపేతమవుతాయని గతంలో ప్రకటించిన అంశం తెలిసిందే. ఈ నేపథ్యంలో గణతంత్ర వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షులు రానుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సనాతన ధర్మాన్ని పరిరక్షించేందుకు భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ ముందంజలో ఉంటుందని కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ అన్నారు. ఇటీవల ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ 3 రాష్ట్రాలలో విజయాన్ని సాధించిందని, కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పారని కేంద్ర మంత్రి అన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పార్లమెంటు బయట లోపల హుందాగా వ్యవహరించాలని, పేరు గొప్ప చందంగా ఉండరాదని అనురాగ్ సింగ్ ఠాకూర్ హితవు పలికారు. And they are trying to create the ill will against Sanatan Dharma. Their only motive is to spread these kind of false narrative. After the failure, after the elections in these 3 states, we have seen the morale of the Indy Alliance have gone down. ఎటువంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం విపత్తుల నిర్వహణ శాఖకు నిధులు మంజూరు చేస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. కొత్త ఢిల్లీలో ఆమె మాట్లాడుతూ, తమిళనాడులో ప్రస్తుతం నెలకొన్న వరద పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఆ రాష్ట్రానికి పూర్తిగా నిధులు విడుదల చేశామని అన్నారు. వాతావరణ పరిస్థితులను సమీక్షించేందుకు రాష్ట్రానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సాధనాలను అందించినట్లు మంత్రి పేర్కొన్నారు. The CAG audits come with a time lag, so we get to know about it a bit later. But if you're using the expression end user, End utilization, which means there is a user for whom you've spent and there is the utilization arising out of it. Chennai, the citizens are the end users. You see how they are in a position to face or not face or struggle in such a situation. The end utilization certificates will come, but the end user is telling you it's not happened. So for a short while till the CAG report comes, you can take this as a end user's assessment. Feedback. ఛత్తీస్గఢ్లో నూతనంగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వంలో ఈరోజు 9 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో నూతన కేబినెట్ కొలువు తీరింది. ఈరోజు ఉదయం రాజ్భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో బ్రిజ్మోహన్ అగర్వాల్, రామ్ విచారి నేతం దయాల్దాస్ బాఘేల్, కేదార్ కశ్యప్, లఖిన్లాల్ దేవాంగన్, శ్యామ్ బిహారీ జైస్వాల్, ఓపీ చౌదరి, తంక్రమ్ వర్మ, లక్ష్మీ రాజ్వాడే ఉన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి विष्णुदेव साई पालगुनार शपथ लेता हूं कि जो विषय छत्तीसगढ़ राज्य के मंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा उसे किसी व्यक्ति या व्यक्तियों को तब्बत के सिवाय मैं राम विचार नेताम सत्य निष्ठा से प्रतिज्ञान करता हूं. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.